Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంగళగిరిలో లోకేష్ పోటీ డౌటే, స్వయంగా ఆయన మాటల్లోనే. తెలుగుదేశం భావి వారసుడు యువనేత నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ఇప్పటిదాకా వినిపించిన మాట. అయితే మంగళగిరిలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధినాయకత్వం నిశ్చితంగా పరిశీలిస్తోంది. అదే టైంలో ఈసారి లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిచి తీరాలని కూడా భావిస్తోంది. ఏమాత్రం చిన్నపాటి డౌట్ ఉన్నా కూడా ఇక అక్కడ వద్దే వద్దు అని కూడా అనుకుంటోంది. ఇదిలా ఉంటే మంగళగిరిలో బలమైన సామాజిక వర్గంగా చేనేత కులస్తులున్నారు. మొత్తం 2 లక్షలు దాటిన ఓట్లలో అత్యధిక శాతం వారి ఓట్లే ఉన్నాయి. ఆ పార్టీ నుంచి 2014 ఎన్నికలలో పోటీ చేసి తక్కువ ఓట్లతోనే ఓడిన గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేయడం అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దీనివల్ల భారీ ఎత్తున ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెడు సంకేతం పార్టీ ద్వారా పోతుందని అంటున్నారు. ఇక నారా లోకేష్ ఈసారి గెలుపు ఖాయమని బరిలోకి దిగుతున్న వేళ గంజి చిరంజీవి కనుక వైసీపీ అభ్యర్థిగా బరిలోకి వస్తే ఇబ్బందే అని కూడా అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా మంగళగిరి నుంచే పోటీ చేసి ఈసారి బంపర్ విక్టరీ కొడతానని ఇప్పటిదాకా ఛాలెంజ్ చేస్తూ వస్తున్న లోకేష్ బాబు తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ తనకు కూడా టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబే అని తేల్చేశారు. తాను మంగళగిరిలో పోటీ చేయాలని అనుకుంటున్నానని, అయితే తన అభ్యర్థిత్వం మీద కూడా సర్వే చేసిన మీదటనే టికెట్ ఇస్తారని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిజానికి లోకేష్ అనుకుంటే ఎక్కడైనా సీట్ వస్తుంది. ఆయన చంద్రబాబు వారసుడు. ఆయన విషయంలో సర్వే సాకులు ఎవరు చెబుతారు, ఎందుకు చెబుతారు? పైగా ఇప్పటిదాకా ఆ మాట మాట్లాడిన లోకేష్ ఇప్పుడు ఇలా అనడమేంటి అన్న డౌట్లు వస్తున్నాయి. మంగళగిరిలో గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేసిన రోజే ల్యాండ్ అని లోకేష్ తాజా రాజకీయ పరిణామాలను బేరేజ్ వేసుకునే ఇలా మాట్లాడి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. గతంలో మాదిరిగా ఆయన ఎక్కడ నుంచే పోటీకి దిగుతానని గట్టిగా చెప్పలేకపోవడం మీద కూడా చర్చ సాగుతోంది. అంటే లోకేష్ మంగళగిరి నుంచి నిజంగా బరిలోకి దిగుతారా, లేక ఆయన వేరే ఆలోచనలో ఉన్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా నారా లోకేష్ పోటీ చేస్తే కనుక గంజి చిరంజీవినే వైసీపీ తమ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని భావిస్తోంది అంటున్నారు. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ దక్కదని చెబుతున్నారు. ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడైనా కూడా బీసీ కార్డు ఉపయోగించి లోకేష్కి చెక్ చెప్పాలన్న వ్యూహంతోనే వైసీపీ సాగుతుందంటున్నారు. మొత్తానికి మంగళగిరిలో రానున్న రోజులలో పరిణామాలు శరవేగంగా మారుతాయని అంటున్నారు.